గజ్వేల్ పట్టణంలో ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మార్కెట్ ఆవరణలో మొక్కలు నాటామని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కమిషనర్ కృష్ణారెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా, గవర్నర్ పరమేశ్వరాచారి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని, టిఫిన్ బాక్సులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పలువురు భక్తులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం చేపట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గవర్నర్ పరమేశ్వరాచారి, లయన్స్ క్లబ్ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు కృతజ్ఞతలు తెలిపారు. చెట్లను విరివిగా పెంచుకోవాలి అనే ఉద్దేశం వసి ప్రకారంగా గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్ నుండి 2% గ్రోతింగ్ రేట్ అన్నది ఏంటి గ్రీనరీ రేట్ అన్నది పెంచుకోవడం జరిగింది. సింగిల్ యూజ్ అయినటువంటి ప్లాస్టిక్ని నిర్మూలించాలంటే దానికి ప్రత్యామ్నాయంగా మనం బాక్సెస్ కనుక ఎక్కడ చేసినట్లయితే అది కొంతవరకు బాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు కూడా టేకప్ చేసినటువంటి కార్యక్రమానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి యొక్క ఆరోగ్యం ఉంటేనే అన్ని యాక్టివిటీ చేయవచ్చు. మన ఆరోగ్యం బాగలేనప్పుడు మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి ఆ దిశగా గజ్వేల్ స్నేహ వారు లయన్స్ క్లబ్ ద్వారా సంజయ్ గుప్తా ఈరోజు ఈ నెల వాళ్ళ టర్మ్ అయిపోయే లోపల ఒక నెలకు 100 కార్యక్రమాలు చేసి ఈరోజు 1200 నెలకు 1200 కార్యక్రమాలు చేయడం అంటే ఆషామాషి కాదు.